ఇక నవంబర్ మాసం అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందండి? కన్యా రాశి వారికి నవంబర్ మాసం చూస్తే మాసం మొదలులో మొదటి సమయంలో మీకు కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు మీరు ఈ మధ్య తీసుకున్నట్టుగా నాకు కనబడుతుంది. అది ఫ్యామిలీని ఒక స్ట్రక్చర్లో పెట్టడానికి అవ్వచ్చు, లేకపోతే కొన్ని కొన్ని హాబీస్ మీరు ఏమైనా మొదలెట్టు ఉండొచ్చు, లేకపోతే కొన్ని కొన్ని డెసిషన్స్ ఏమైనా మీరు చేసుకుని ఉండొచ్చు, కొన్ని కొన్ని ఏదైనా కొత్త నిర్ణయాలు ఏవో తీసుకున్నారు అన్నట్టుగా కనబడుతోంది. చక్కగా కొనసాగించండి, కానీ డిసిప్లిన్ అనేది మాత్రం ఎక్కడా కూడా లూజ్ అవ్వకండి. స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. హాయిగా ఏదైతే మీరు స్టార్ట్ చేశారో అవి ముందుకు వెళ్తాయి. ఈ మధ్య కాలంలో మీకు ఫ్యామిలీ పరంగా కానీ, ఏదైనా రిలేషన్షిప్ పరంగా కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఏమన్నా కూడా చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏమన్నా వచ్చున్నా కూడా, లేకపోతే చిన్ని చిన్ని ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం నాకు చాలా చక్కగా కనబడుతోంది. వెరీ గుడ్. అండ్ ముందు కానీ ఏమాత్రం కూడా ఒక సంశయం అనేది మాత్రం పెట్టుకోకండి, ఏ దేనికి కూడా సంకోచించకండి. అంటే దీనికి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, నాంచొద్దు, ఏది కూడా నాంచకండి. నాంచకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోండి. సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది పద్మిని, కొంతమందికి మనలో కూడా ఉంటుంది, నాకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి, చేయలేమా, ఇప్పుడు చేద్దామా వద్దా, ఇలాంటి సెల్ఫ్ డౌట్లు అనేది వద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ఆ సెల్ఫ్ డౌట్ ని ఓవర్కమ్ చేసుకోవడమే విక్టరీ. ఆ పాయింట్ని మిస్ అవ్వద్దు. ఓవరాల్గా కనుక చెప్పాలనుకుంటే నేను మీకు 75% ఇస్తాను. 75%, వెరీ గుడ్.